ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కుమా ఎడ్యుకేషనల్ సొసైటీ నందు నూజివీడు డిఎస్పీ శ్రీనివాసరావు గారిచే 3 నుంచి 5 గంటల వరకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువతను ఉద్దేశించి విజయానికి కావాల్సిన దిశానిర్దేశాన్ని తెలియజేశారు. నీవు ఖచ్చితంగా గ్రూప్ వన్ పెట్టా, నీకు అటువంటి చదువుకోవడానికి వీలుగా ఉన్నటువంటి కోర్సును నేను ఎస్పీ గారికి చెప్పి మీకు ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ ఈ అబ్బాయి బాగా ఇంటెలిజెంటు, పొరపాటున ఎస్ఐ అయినాడు, గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి అంటే ఏదైనా శుద్ధి పెట్టావు నువ్వు, ఏం చెప్పి ఏం కావాలి అన్నాడు. సార్ ఇక్కడే హెడ్ క్వార్టర్లో పెట్టి చదువుకుంటాడు సార్, కోచింగ్ టీచింగ్ పోయింది. సో రీల్ కట్ చేస్తే ఆఫ్టర్ 6 మంత్స్ ఈ బిజెం గ్రూప్ వన్ ఆఫీసర్ నవ్వు ఇప్పుడు మన ఆంధ్ర రీజియన్కి స్వామి అని చెప్పేసి అగ్నిమాపక దళ శాఖలో రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఉన్నాడంటే 5 జిల్లాలకు ఎందుగా ప్రమోషన్ వచ్చింది. అంటే నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పొచ్చున్నాను, అవన్నీ చెప్తే మీకు ఏమంటే ఏదో సినిమా నుంచి చెప్తామా డీఎస్పీ గారు ఉంటారు, అందుకోసమనే లైవ్ ఎగ్జాంపుల్స్ ఏవైతే మేము చూసినామో, ఏవైతే మా ద్వారా జరిగిందో అది చెప్తే మీకు కొంచెం బ్రెయిన్ టు షార్ప్గా అవుతుందనే ఉద్దేశంతో మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్పినామంటే మీలో ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉండాలి. ఖచ్చితంగా మీరు ఈ ఇన్స్టిట్యూషన్కి ఎందుకు వచ్చినారు, జాబ్ కావాలని వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అందరూ చేతులు జాబ్ కావాలని అవునా కదా, రైట్. అయితే నేను ఒక 2 క్వశ్చన్లు అడుగుతాను చెప్పండి. ఈ వాటర్ బాటిల్ ఉంది, నేను నీళ్లు తాగాలంటే ఏం చేయాలి, నీళ్లు తాగాలంటే ఏం చేయాలి, మరి ప్రయత్నం చేయాలా లేదా చేయాలా లేదా, ఓకే రైట్. నెక్స్ట్ ఈ బాటిల్తో నేను ఆ స్పీకర్ను కొట్టాలి, ఆ స్పీకర్ నా టార్గెట్, ఆ స్పీకర్ని కొట్టాలి అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ పక్కన ఇక్కడ ఉంటే ఆ స్పీకర్ తగ్గుతుందా టార్గెట్ తగలదు. సో ఈ కాన్సెప్ట్ మీకు ఎందుకు చెప్పినాము చెప్పండి చూద్దాం. సో మీ లక్ష్యం మీ టార్గెట్ ఏమి ఎందుకు వచ్చారు కుమార్ కోచింగ్ సెంటర్కి, జాబ్ కొట్టాలి, జాబ్ సంపాదించాలి అని చెప్పి వచ్చినారు అవునా కదా. సో మీరు ఏదైతే అనుకుంటారో, మీలో ఏదైతే కోరిక కలుగుతుందో ఆ కోరికను చాలా బలంగా, చాలా దృఢంగా, చాలా ప్రేమతో, చాలా విశ్వాస